నామినేషన్ వేయడానికి కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాయి అన్న విషయాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా రుజువులతో సహా పరిష్కరించాల్సి వచ్చింది. ఎలక్షన్ లా అనేది చాలా పాయింటెడ్గా ఉంటుంది. దీంట్లో ఎలక్షన్ లాలో రిలీఫ్ ఇవ్వటం అనేది మొట్టమొదటిసారి ఇస్తున్నాం మనం. ఈ మొట్టమొదటిసారిగా ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న రుజువుల్ని వీటన్నిటినీ పరిశీలనలో తీసుకుని ఎక్కడైతే ప్రివెన్షన్స్ ఉన్నాయనే విషయాన్ని మదింపు చేయడానికి జల్లెడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జల్లెడ పెడితే మిగిలిన కేసులు ఒక 15-20 మించి దొరకట్లేదు ఎవిడెన్స్తో. కేవలం నాకు నేను దీనికి వైలెన్స్ వల్ల నేను వేయలేకపోయానని చెబితే కాదు, సాక్ష్యాధారాలు చూపించాలి కాబట్టి సాక్ష్యాధారాలు ఉన్న ప్రతి ఒక్క కేసుని వదలకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాంటివి తిరుపతిలో రాయచోట్లోనూ అలాగే పొంగనూరులో కొన్ని కేసెస్, బహుశా ఎర్రగుంటలో లేకపోతే తాడిపత్రిలో 1-2 కేసులు ఇలాంటి కేసెస్ ఉన్నాయి. రుజువులో ఉన్న ప్రతి ఒక్క కేసులో కూడా అభ్యర్థికి తిరిగి నామినేషన్ వేయడానికి మొట్టమొదటిసారిగా విశేష అధికారాలు ఉపయోగించి అవకాశాలు కలగజేస్తున్నాం. ఇదేంటంటే ఇది ఒక సిగ్నల్, తప్పు జరిగితే ఉపేక్షించకూడదు. ఒకవేళ ఎవరైతే నిజంగా గనక అవకాశాలు గనక కోల్పోతే మనం చట్టం ఉన్న చట్టాన్ని ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు అనుకూలంగా చట్టంలో ఉన్న ప్రక్రియను వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని సానుభూతితో వ్యవహరించాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సంకల్పిస్తుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కడైతే ఉందో అది అభ్యర్థులకే, ఎవరైతే అవకాశాలు కోల్పోయారో వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పించాం. సంకల్పించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. చేయగలిగిందంతా, ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా చాలా సానుకూలతతో చేస్తున్నాం. చేయవలసిన దానికంటే తక్కువ లేకుండా చేస్తున్నాం. అన్నిటికంటే నాకు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో 80% వరకు ఓటింగ్ శాతం నమోదైందంటే మాకు ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన సానుకూలత, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సహాయాలు కూడా విస్మరించడానికి ఇది చాలా వాల్యుబుల్ రిసోర్స్. ఎలక్షన్ కమిషన్ సందేశం ఏదైతే ఉంటుందో ఇది క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లడంలో డిపార్ట్మెంట్ పరంగా మేము చేసిన కృషి కంటే ప్రచార మాధ్యమాల ద్వారా జరిగిన కృషి కూడా చాలా గణనీయమైంది, ఇది విలువైంది. నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి. గ్రామీణ ప్రాంతాల ఓటర్లతో కనుక చూసినట్లయితే పట్టణ ఓటర్లు విద్యావంతులు, ఆర్థికంగా కూడా బలమైన స్థితిలో ఉంటారు, సామాజిక బాధ్యత కూడా ఉంది, ఇక్కడ సౌకర్యాలు కూడా గ్రామీణ ప్రాంతాల కంటే హెచ్చుగా ఉంటాయి కాబట్టి ఎటువంటి భయాందోళనలకి కూడా ఇక్కడ లోనవ్వాల్సిన పని లేదు. కోవిడ్ నేపథ్యంలో కూడా పూర్తి భద్రత, ఆరోగ్యపరమైన భద్రత ఏర్పాట్లు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో 4 విడతల్లో పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఎక్కడా కోవిడ్ కేసెస్లు ఎక్కడా రాష్ట్రంలో పెరగలేదు, మనం సఫలీకృతులయ్యాం. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇంకా మెరుగైన ఏర్పాట్లు జరగనున్న నేపథ్యంలో పట్టణ ఓటర్లు కూడా విచక్షణతో, విజ్ఞతతో, సామాజిక బాధ్యతతో హెచ్చు శాతం మంది ఈ జనరల్ ఎలక్షన్లో కంటే తగ్గకుండా ఓటింగ్ శాతం నమోదు కావాలని, ఇవన్నీ కనుక అయితే ఇది మన చేసిన ఏర్పాటుకి సత్ఫలితాలు ఇస్తుందని చెప్పేసి దీనివలన ఈ సంస్థలు కూడా బలపడి బలమైన నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం, క్రియాశీలకంగా వ్యవహరించే నాయకత్వం కూడా అందరూ కూడా హెచ్చు సంఖ్యలో పాల్గొని ఓటింగ్ చేయటం ద్వారా సమకూరుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మీ ద్వారా పట్టణవాసులకి, పురవాసులకి అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంబంధించినంత ఎలక్షన్ కమిషన్ స
అట్లీస్ట్ ఆయనకి రైట్ ఉందా సార్, వెళ్ళి రైట్ ఉందా మమ్మల్ని ఈ టైంలో?